రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకున్నారు చంద్రబాబు కాసేపట్లో ఉండవల్లి నుంచి హైదరాబాద్కు చేరుకోనున్నారు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ రానున్నారు చంద్రబాబు ఇక పార్టీ కార్యకర్తలతోనూ అలాగే నేతలను ఎవరిని కలవరని టీడీపీ నేతలు చెప్తున్నారు మరోవైపు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు చంద్రబాబు కోర్టు ఆదేశాలతో ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్ చేరుకోబోతున్నారు ఇక నారా లోకేష్ మరోవైపు ఢిల్లీ బయలుదేరారు ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదించనున్న లోకేష్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న చంద్రబాబు క్వాష్ పిటిషన్ సంబంధించి ఆరా తీయనున్నారు ఇక వరుస కేసుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా లోకేష్ న్యాయ నిపుణులతో చర్చించనున్నారు మరి కాసేపట్లో హైదరాబాద్కు చంద్రబాబు రానున్నారు కోర్టు ఆదేశాలతో ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్కు చంద్రబాబు బయలుదేరనున్నారు ఇక చంద్రబాబు తిరుమల పర్యటన కూడా రద్దైంది అలాగే పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఎవరిని కలవరంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రకటించారు ఇటు నారా లోకేష్ ఢిల్లీ బయలుదేరారు చంద్రబాబు సంబంధించిన క్వాష్ పిటిషన్ అంశంపై అక్కడ న్యాయ కోవిలతో లోకేష్ చర్చించనున్నారు ఇక కాసేపట్లో చంద్రబాబు హైదరాబాద్ రానున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు సురేంద్ర లైవ్లో అందుబాటులో ఉన్నారు సురేంద్ర చంద్రబాబు తిరుమల పర్యటన కూడా రద్దైనట్టుగా తెలుస్తోంది చంద్రబాబు హైదరాబాద్ రానున్నట్టుగా తెలుస్తోంది ఎన్ని గంటలకు చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు అలాగే తిరుమల పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు ఎస్ఆర్ అంతా చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడే హైకోర్టు అయితే కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఆరోగ్య సమస్యల మీద బెయిల్ మంజూరు చేస్తున్నాం కాబట్టి ఇటు హాస్పిటల్ ఇల్లు మాత్రమే ఉండాలి మిగతా ఎటువంటి ప్రదేశాలకి వెళ్ళకూడదంటూ కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలో అంటే చంద్రబాబు నిన్న మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత నాలుగు వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఈ నేపథ్యంలో చంద్రబాబుని ఊరట లభించిందని తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున చెప్పిన పరిస్థితి అయితే షరతులతో కూడిన బెయిల్ని అయితే హైకోర్టు మంజూరు చేసింది దాంట్లో చాలా కీలక మైన ఆదేశాలు జారీ చేసిన ప్రధానంగా ఆరోగ్యకి సంబంధించి ఇస్తున్నాం కాబట్టి ఇల్లు హాస్పిటల్లోనే ప్రధానంగా ఉండాలి ఇతర టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరిని కలవడానికి వీలు లేదు అదేవిధంగా ఫోన్లో కూడా మాట్లాడడానికి అనుమతించము ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి వీలు లేదు అంటూ షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది ఆరు వారాల పాటు ఈ బెయిల్ ఉంటుందని చెప్పి అమల్లో ఉంటుందని కూడా చెప్పిన పరిస్థితి అయితే చంద్రబాబు నిన్న సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు ఎప్పుడైతే మధ్యంతర బెయిల్ పిటిషన్ ఇచ్చారో బెయిల్ మంజూరు చేశారో వెంటనే సిఐడి కూడా మరో కౌంటర్ని దాఖలు చేసింది అంటే చంద్రబాబు ఎటువంటి ర్యాలీలు కానీ మీడియాతో మాట్లాడడం కానీ ఇటువంటి ఏవి చేయకూడదని చెప్పి సిఐడి కూడా కౌంటర్ దాఖలు చేసింది వెంటనే దాని మీద కూడా సాయంత్రానికి హైకోర్టు అయితే కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఈ రెండు రోజుల పాటు అంటే నిన్న ఈరోజు ఎటువంటి ర్యాలీలు చేయకూడదు అదేవిధంగా మీడియాతో కూడా ఎక్కడ కూడా మాట్లాడకూడదు ఈ కేసుకు సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అక్కడ మాట్లాడకూడదని చూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది నాలుగు నాలుగున్నర నాలుగు గంటల పదిహేను నిమిషాలకి బయలుదేరిన చంద్రబాబు ర్యాలీ అక్కడి నుంచి అంటే రాజమండ్రి నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకోవడానికి దాదాపు పద్నాలుగు గంటల సమయం అయితే పట్టింది దారి పొడవునా కూడా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరాజనాలు పలికారు ప్రతి చోట అక్కడ హారతులు ఇస్తూ గజమాలలు వేస్తూ దిష్టి గుమ్మడికాయలు కొడుతూ పెద్ద ఎత్తున అయితే చంద్రబాబుకి స్వాగతం పలికిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు పద్నాలుగు గంటల జనరల్గా రాజమండ్రి నుంచి నుంచి విజయవాడ రావాలంటే మూడు గంటల్లోనే వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ చంద్రబాబు యాభై రెండు రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబుకి సంబంధించి టీడీపీ అభిమానులు అదేవిధంగా జనసేన కూడా జనసేన కూడా కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారు అన్ని ప్రాంతాల్లో మేజర్ అన్నిటిలో కూడా వేల సంఖ్యలో జనాలు రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబుకి నిరాజనాలు పలికిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడకి రావడానికి గంట సమయమే జనరాలకి తీసుకుంటుంది కానీ నిన్న చంద్రబాబుకు రావడానికి ర్యాలీకి దాదాపు ఆరు గంటల సమయం పట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది అయితే చంద్రబాబు విడుదల తర్వాత ఎక్కడికి వెళ్తారు అనే ఒక ప్రశ్న అయితే అందరికీ ఉదయించింది ఈ ప్రశ్నే అంటే ఇటు చంద్రబాబు ఇచ్చిన ఆరోగ్య సమస్య ఇచ్చిన బెయిల్ కాబట్టి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్తారా లేకపోతే ఉండవల్లి నివాసానికి వస్తారా లేకపోతే ఇంకొక చోటకి అనే ఒక ప్రశ్న అయితే అందరికీ ఉదయించింది దానికి ఒక క్లారిటీ ఇస్తూ ఉండవల్లికి ఆయన చేరుకుంటున్నారని చెప్పి టీడీపీ క్లారిటీ ఇచ్చింది ఒక రూట్ మ్యాప్ను కూడా విడుదల చేసింది అయితే దాంతో పాటు చంద్రబాబు విజయవాడ రావడం విజయవాడ తిరుపతి వెళ్తారు దైవ దర్శనానికి తిరుపతి వెళ్తారు తిరుపతిలో ఈ రోజంతా అక్కడ ఉండి రాత్రి రేపు ఉదయాన్నే దైవ దర్శనం చేసుకుని హైదరాబాద్ వెళ్తారని చెప్పి ఇప్పటికే వార్తలు అయితే బాగా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ కొట్టిన నేపథ్యం ఉంది అయితే ఎక్కడ కూడా హైకోర్టు ఆసుపత్రు ఇంటికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది ఇతర ప్రదేశాలకు ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి తిరుపతికి సంబంధించి దైవ దర్శనాన్ని కూడా ఆయన క్యాన్సిల్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది మరొక పక్క చంద్రబాబు నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అంటే ఇప్పటికే యాభై రెండు రోజుల పాటు వివిధ వివిధ రూపాల్లో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఆందోళన చేస్తున్నారు చంద్రబాబును విడుదల చేయాలంటూ వాళ్ళంతా నిరసనలు తెలియజేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది చంద్రబాబు బయటకు వచ్చారు ఉండవాళ్ళ నివాసం నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ వస్తారనే నేపథ్యంలో అచ్చున్నాయుడు కూడా ఒక ఆదేశం అయితే ఇచ్చారు పార్టీ శ్రేణులనికి చంద్రబాబు నాయుడు ఎవరిని కలవకూడదు కోర్టు ఆదేశాల మేరకు ఎటువంటి కార్యకర్తలను కానీ ఎటువంటి నాయకులు కానీ చంద్రబాబు కలరు కాబట్టి ఎవరు రావద్దు అని చెప్పి కీలకమైన ఆదేశాలు ఇచ్చారు ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ ఆసుపత్రికి బయలుదేరతారని చెప్పి కూడా ఆ ప్రశ్నోట్లో చాలా క్లియర్గా అచ్చెన్నాయుడు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు అంటే ఉదయం ఆరు గంటలకి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు మధ్యాహ్నం ఉన్నవల్లి నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు హైదరాబాద్ నివాసానికి చేరుకున్న తర్వాత ఆయన వైద్య పరిశ్రమ కంటికి ఆపరేషన్ నిమిత్తం కంటి ఆసుపత్రికి చేరుకుంటారు దాదాపు నాలుగు వారాల పాటు ఆయన మధ్యంతరం బెయిల్లో ఉండబోతున్నారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు సంబంధించి మరిన్ని కేసులు అంటే ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అసెంట్ భూములు కానీ లేకపోతే ఏపీ ఫైబర్ కానీ ఇలా నాలుగైదు కేసులు ఇప్పటికే చంద్రబాబు మీద సిఐడి నమోదు చేసింది చంద్రబాబుకు సంబంధించి విచారణ కావాలని పీటీ వారెంట్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి మరొక పక్క కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఏ రోజైతే బెయిల్ వస్తుందని అనుకున్నారో దాని ముందు రోజే మద్యానికి సంబంధించి అక్రమ అనుమతులు ఇచ్చారంటూ ఇంకో కేసులో కూడా సిఐడి నమోదు చేసిన నేపథ్యం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా కేంద్రంలో ఉండి సుప్రీంకోర్టు న్యాయవాదులతోటి పూర్తిగా లోకేష్ అక్కడ ఉన్న తతంగాన్ని నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయన విడుదలైన ఇంటికి చేరుకున్నారు ఆరు గంటలకి ఎనిమిది గంటల ఫ్లైట్కి మళ్ళీ లోకేష్ తిరిగి ఢిల్లీకి చేరు చేరుకున్నారు అక్కడ ఉండే న్యాయ నిపుణులతోటి చంద్రబాబుకు సంబంధించిన కేసులు ఇతర అంశాల మీద చర్చించే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు హైదరాబాద్ నివాసం నుంచి ఆసుపత్రికి చంద్రబాబు చేరుకునే అవకాశం అయితే ఉంది రామ్దాస్ కాసేపట్లో హైదరాబాద్కు చంద్రబాబు రానున్నారు కోర్టు ఆదేశాలతో ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్కు చంద్రబాబు వస్తున్నారు ఇక ఇటు తిరుమల పర్యటన కూడా చంద్రబాబు రద్దు చేసుకున్నారు మరోవైపు నారా లోకేష్ ఢిల్లీ బయలుదేరారు న్యాయ నిపుణులతో లోకేష్ సంప్రదించనున్నారు చంద్రబాబు కాష్ పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది వరుస కేసుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లోకేష్ న్యాయ నిపుణులతో చర్చించనున్నారు ఇక పార్టీ నేతలు కార్యకర్తలతో చంద్రబాబు ఎవరిని కలవరంటూ పార్టీ నేత అచ్చెన్నాయుడు ప్రకటించారు ఇంకా కోర్టు ఆదేశాల వల్ల ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్కు రాన్నారు చంద్రబాబు కోర్టు విధించిన చరిత్రల కారణంగా చంద్రబాబు ఎవరిని కలిసేందుకు వీలు లేకపోవడంతో పార్టీ ఈ ప్రకటన చేసింది మొత్తం మీద ఉండవల్లి నుంచి హైదరాబాద్కు చంద్రబాబు ఇవాళ బయలుదేరారున్నారు